దయచేసి బ్యానర్స్ కానీ ప్లకార్డ్స్ కానీ తీసుకొని పోరాదంటే వీళ్ళు తోసుకొని వస్తున్నారు. తోసుకొని వచ్చేటప్పుడు వాస్తవానికి ఎవరు వీళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయలేదు దీక్ష, వీళ్ళు వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసినారు. మార్షల్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని తోసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసి లెక్క ప్రకారం అయితే అధ్యక్ష ఏమంటే ఇది సభ, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఎవరు పట్టించుకోవడం లేదు కానీ కొద్ది గౌరవ కొద్ది మర్యాదలు ఉండాలా ఇచ్చిపుచ్చుకోవాలని పట్టించుకోవడం లేదు కానీ తోసిన దానికి మార్షల్స్ వాళ్ళ మీద రియాక్ట్ కావాలి లెక్క ప్రకారం అయితే అధ్యక్ష. అది ఇడిచిపెట్టి నిన్న కూడా చూసినాం అధ్యక్ష, నిన్న కూడా చూసినాము. మాట మాటకి మాట మాటకి అధ్యక్ష మీదికి అంటే అది కూడా ఎట్లా, అది కూడా ఎట్లా అధ్యక్ష. దాదాపు ప్రతిరోజు కూడా ఛాలెంజింగ్ ధోరణి. ఛాలెంజింగ్ ఎవరు చేస్తారు అధ్యక్ష? ఎక్కడో మనం ఏదన్నా బయట బయట నార్మల్గా ఒక శాసన సభలో ఒక ఛాలెంజింగ్ ధోరణితో వచ్చి మీరు ఎంతమంది ఉన్నా పర్వాలేదు అంటే ఇదేదో ఫిల్మ్ టైప్ ఆఫ్ అపియరెన్స్, సినిమాల్లో ఇచ్చిన ఒక అవుట్లుక్ అపియరెన్స్, ఇదంతా తప్పు కదా అధ్యక్ష. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వింటున్నారు, మీరు అడుగుతున్నారు, అవకాశం ఇస్తున్నారు, మేము చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు మన లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఏదన్నా కానీ ఎనీ ఫామ్లో రండి డిస్కషన్ కూర్చుందాం. కాకపోతే పట్టుబట్టి నాకు ఇప్పుడే కావాలి, చిన్నపిల్లలు కదా అలర్ట్ చేస్తారు కదా అధ్యక్ష, నాకు ఈ బొమ్మ ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఇప్పుడే అంటే మధ్యాహ్నమో సాయంత్రమో మరుసటి రోజు పొద్దున్న వస్తుంది. నాకు బొమ్మ ఇప్పుడే కావాలంటే ఎగ్జిబిషన్ పోయి కొనుక్కొని రావాలంటే తీరికుండా అధ్యక్ష చేయాలంటే దయచేసి అధ్యక్ష వాళ్ళకి ఒక్కసారి చెప్పండి. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి 90% సాటిస్ఫై అవుతున్నాయి. వాళ్ళు పెట్టిన రూల్సే మనం పాటిస్తూ ఉన్నాము, వాళ్ళు పెట్టిన పద్ధతులే పాటిస్తూ ఉన్నాము. నిజం చెప్పాలంటే గత 5 సంవత్సరాలు జరిగిన సభ కంటే ఎంత సజావుగా జరుగుతుంది అధ్యక్ష సభ ఈరోజు. అన్లెస్ వాళ్ళు ఏదో ఒకటి ప్యాండమోనియం చేస్తే తప్ప, వాళ్ళు ప్యాండమోనియం చేస్తే తప్ప ఎన్ని ఇంపార్టెంట్ బిల్స్ అధ్యక్ష, ప్రతి బిల్లు డిస్కషన్ తో, ప్రతి బిల్లు కూడా డిస్కషన్ కు వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా బిల్లు డిస్కస్ చేసినారు అధ్యక్ష? గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక బిల్లు డిస్కషన్? వాళ్ళ బిల్లులు అధ్యక్ష నేను చెప్తా, వాళ్ళ బిల్లులు ఎట్లంటే పొద్దున బిల్లు టేబుల్ చేసేది అధ్యక్ష, పొద్దున బిల్లు టేబుల్ చేసేది, మధ్యాహ్నం బిల్లు ఓటింగ్ వచ్చేది. ఇది వాళ్ళు జరిపిన సభ 5 సంవత్సరాలు. పొద్దున బిల్లు టేబుల్ చేసేది, సాయంత్రానికి ఓటింగ్ తెస్తారు అధ్యక్ష బిల్లు. ఈ రోజు మనం ఒక సిస్టమేటిక్ గా బిల్లు టేబుల్ చేస్తే మినిమం 2 డేస్ టైం ఇచ్చి, 2 రోజులు గడువు ఇచ్చి అందరు ప్రిపేర్ అయిన తర్వాత కనీసం కొంతమంది ఇక్కడ నుంచి, కొంతమంది ప్రతిపక్షం నుంచి, కొంతమంది పాలక పక్షం నుంచి డిస్కస్ చేసిన తర్వాత, డిబేట్ చేసిన తర్వాత, దాంట్లో హైలైట్ పాయింట్స్ వచ్చిన తర్వాత లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రతి బిల్లు కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ద ఫైన్ పాయింట్స్ చెప్తున్నారు. వాళ్ళు ఏదన్నా సూచనలు ఇస్తే ఆ సూచనలన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం చట్టంలో అని చెప్తూ ఉంటే అది ఫాలో కావడంలే. అవకాశం అంటే ఇస్తారు అధ్యక్ష అవకాశం, దానికి ఒక ఫార్మ్ ఫార్మాట్ ఉంటుంది కదా అధ్యక్ష. ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు చేసినట్లు చేస్తే అధ్యక్ష, ఇది చాలా యువకులు చిన్నపిల్లలు చేసినట్టు, దయచేసి అట్లా కాకుండా అధ్యక్ష. పద్ధతి ప్రకారం నీట్గా వాళ్ళకి కోఆపరేట్ చేయమనండి, హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి డిబేట్లో పార్టిసిపేట్ చేయమండి అధ్యక్ష. చెప్పండి అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడదాం మాట్లాడదాం ఇస్తారు. ఫైనాన్స్ ఐ విల్ గివ్ యూ ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలివి ఎక్కువైపోయింది అధ్యక్ష. బాగా రూల్స్ బాగా చదివారు. నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు అవాస్తవాలు చెప్పి తప్పుదో పట్టిస్తున్నప్పుడు మాట్లాడాలి అధ్యక్ష. ఏంటి రూల్స్ అన్ని చదివారు నేను? ఓకే రూల్స్ ఉన్నాయి చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మా దగ్గరలో కొంతమంది సభ్యులైతే ప్లే కార్డ్స్ అని పట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు గారు తెల్ల పేపర్ తప్ప ఏమి లేదు సార్. ఇవి దీని అబ్జెక్షన్ సార్? 40 నిమిషాలు ఈ పేపర్స్ ఉన్నాయని 40 నిమిషాలు అడ్డు పెడితే మీరు సభలో మాట్లాడొద్దంటే ఇది ఇంపార్టెంట్ కాదంటే ఎలాగ అధ్యక్ష? ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడారు. నేను అడుగుతున్నాను, మీ రూల్స్ అన్ని చదివారు. నేను ఇక్కడే గత 5 సంవత్సరాల్లో మీరు శాసనసభలో ప్లే కార్డ్స్ పట్టుకురాలేదని, బెంచీ లెక్కలేదని, వీడియోకి అడ్డంగా పెట్టలేదని మీరు చెప్పగలిగితే ఇప్పుడైనా రాజీనామా స్పీకర్ గారికి ఇచ్చి ఇప్పుడే పెట్టారు అధ్యక్ష. రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, రూల్స్ లేవని కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ప్లే కార్డ్స్ పట్టుకొని వీడియో టేబుల్ ఎట్టారు, మైకులు ఎన్నుకొట్టారు. మేము అచ్చెన్నాయుడు గారు ఆగండి, ఎవరు ఓకే నేను అనేది ది మైక్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వై యు ఆర్ ఇన్ ఎ సచ్ ఎ బిగ్ షౌటర్ వే యు ఆర్ ఇవ్వండి మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం మాట్లాడండి అచ్చెన్నాయుడు. ఆగా
ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ గారు డోంట్ పుట్ ది సిచ్యువేషన్ ప్లీజ్. 99లో రూల్స్ పెట్టారు అధ్యక్ష, 2014లో పోనీ కొంతమంది సభ్యులైతే లేరు, మా అంబట రాంబాబు లాంటి వారు లేరు, కానీ ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అయితే మేము అంత దారుణంగా ప్రవర్తించడం లేదు ఆ రోజు, ఈ రోజు అంటున్నారు బిల్స్ జరుగుతున్నాయి లేకపోతే చర్చ మేము సహకరిస్తున్నాం, కానీ మా హక్కుల అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష ఆలోచన చేయాలి. ఒకసారి గత ప్రొసీడింగ్స్ అంతా ఒకసారి చూడండి, మీరే టీవీలు పెట్టారు, ఒకసారి టీవీల ద్వారా చూస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మీరేం చేస్తున్నారు నాకు ఎందుకు ఆలోచన, మీరు ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు, విపరీతంగా తిట్టిస్తున్నారు, వెంటనే మాకు మైక్ కట్ చేస్తున్నారు, ఈ రకంగా చేస్తే మా హక్కుల అధ్యక్ష. ఓకే మేము చెప్పిన దానికి ధైర్యంగా సమాధానం అధ్యక్ష. ఈ రోజు డిమాండ్ ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే హౌస్ వాయిదా వేసి చీఫ్ మార్షల్ కి పిలిపించి ఈ రోజు 50 నిమిషాలు అధ్యక్ష, ఒక సభ్యుడు కాదు అందరు సభ్యుల మీద అధ్యక్ష వీడియోస్ ఉన్నాయి, మేమే పెట్టాం బాడీ కెమెరా పెట్టాం, బాడీ కెమెరా రికార్డ్ అయింది ఎంత దారుణంగా ప్రవర్తించారు. దీని మీద హౌస్ వాయిదా వేసి మీరు ఆయనకి పిలిపించి ఈ రోజు వాస్తవాలు తెలుసుకుని పోతే మేము ఈ శాసనసభలో ఉన్నాయని దండగా అధ్యక్ష ఉన్నాయా అధ్యక్ష ప్లీజ్.